అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనందరం కలిసి ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం. చాలా ముఖ్యమైన విషయం అండి. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి నేను చెప్పే విషయం అందరికీ ముఖ్యమైన విషయమే. ఈవేళ మనం రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. దోపిడీ పాలన జరుగుతుంది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి మొత్తం ఎంత దోపిడీ చేస్తారో మీకు తెలుసు. అన్ని వర్గాలు కూడా జగన్ రెడ్డి ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని చెప్పి నిర్ణయానికి వచ్చారు. ఆల్రెడీ వచ్చారు. అందుకే వాళ్ళు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వచ్చినా లక్షలాది మంది జనం వస్తున్నారు. అదే లోకేష్ బాబు పాదయాత్రలో కూడా ఊహించిన విధంగా కడప జిల్లాలో కూడా లక్షలాది మంది వస్తున్నారంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదా జగన్ రెడ్డి పరిపాలన ఎలాగుందో. అంటే ఈ దుర్మార్గుడిని ఉండకూడదు, ముఖ్యమంత్రిగా దించి పంపించాలని చెప్పి జనం అంతా కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. రేపు వచ్చే ఎలక్షన్ తరిమి తరిమి కొట్టాలని ఆల్రెడీ నిర్ణయం వచ్చారు. మన అందరికీ తెలిసే విషయం. అయితే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ఓటు ఉండాలి కదా మనకి. మన ఓటు ఉంటే కదా జగన్ రెడ్డికి ఎగ్నిస్ట్గా ఓటేస్తాం మనం. మీరందరూ ఎలక్షన్ కార్యసమితికి వస్తున్నారు, మీటింగ్కి వస్తున్నారు, పార్టీ మీటింగ్కి వస్తున్నారు, కానీ మీకు ఓటు ఉందో లేదో మీకు తెలియదు. ఎప్పుడైనా ఓటర్ లిస్ట్ చూసారండి? అసలు మీకు ఓటు ఉందో లేదో తెలుసా మీకు? మీరు ఓటు లేకుండా ఎలక్షన్లో ఓటు ఎలాగేస్తారండి? మీరు జగన్ రెడ్డిని ఎలా ఓడిస్తామండి? అందులో జగన్ రెడ్డి ఎలాంటి అండి, పెద్ద దుర్మార్గుడు. ఎవడికి లేనటువంటి దుర్మార్గమైన ఆలోచనలు అతనిగా వస్తాయి సార్. అసలు అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను. ఈవేళ తెలిసిపోయింది అసలు జగన్ రెడ్డికి కూడా 4 సంవత్సరాల పరిపాలన ఎలా తెలుసు కదా. ఈవేళ జనాల్లోకి ఎలాగ భయపడి పోలీసులు చుట్టూ పెట్టుకొని 2000 మంది పోలీసులు పెట్టుకొని పడదాలు కట్టుకొని మీటింగ్కి వెళ్తున్నాడు. ఎందుకు ఎంత భయపడుతున్నాడు? జనంలో వ్యతిరేకత అతనికి తెలుసు. రేపు ఓడిపోతారని కూడా అతనికి అర్థమైపోయింది. సలహాదారులు ఉన్నారు కదా 3 మంది, పనికి మానవులు అందరూ ఉన్నారు, 53 మంది 54 మంది సలహాదారులు. వాళ్ళు చెప్పరా చెప్తారు సార్ మా పరిస్థితి బాగోలేదని. అంచేత ఇప్పుడు ఏం చేస్తాడంటే క్రికెట్ మైండ్ అవుతుంది, క్రిమినల్ మైండ్ అంటాం. అటువంటి క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి రెడ్డి గారు, ఈ పెద్ద రెడ్డి గారు, అంచేత ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు కొట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితులు అనుకూలంగా లేవు. అంచేది తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్, తెలుగుదేశం పార్టీ అని అభిమానించే వ్యక్తులతో ఓట్లు తీసేస్తే ఇంకా ఓట్లు వేయడానికి అవకాశం ఉండదు కదా, మనమే గెలుస్తాం కదా అని దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాడండి. ఇప్పుడు అది గమనించాలి కదా మనం. మీరు ఆశ్చర్యపోతారండి ఈవేళ మీరు మన ఓటర్ లిస్టులో మన పేర్లు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరు ఉన్నారో మీ గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా లిస్ట్ తెప్పించుకొని ఓటర్ లిస్టులో పేర్లను తీసేస్తాడండి. మీరు ఇప్పుడు గమనించారండి, మీరు మీ నాయకులు కానీ మీ ఓటర్లు కానీ గమనించారండి? ఓటు అనేది మన హక్కు అండి, మన ఆస్తి అంత మీద అంత కొట్టదో. ఓటు అన్నది మన జన్మ హక్కు. మన ఓటుని తొలగించేది ఈడేవడండి. ఒకసారి అర్థం చేసుకోండి. ఇలా చూడండి, ఓట్లు మాయం, ఓట్లు మాయమైపోతుంది మనం తెలియకుండా. ఇది చూడండి, ఒకే ఇంట్లో 800 ఓట్లు రాయించుకున్నారు ఒక ఇంటి నెంబర్తో. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళ పేర్లు రాసేసుకుంటున్నారు, మన పేర్లని తొలగించేస్తారండి. ఇంత క్లియర్గా మనకు కనపడుతుంటే మనం ఎందుకు పట్టించుకోవట్లేదండి? ఒకసారి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఒకసారి ఆలోచించేయండి. ఈవేళ ఉదాహరణ చెప్తాను నేను, నర్సీపట్నంలో నా నియోజకవర్గంలో మొత్తం ఈవేళ చూసుకుంటే నేను ఒకసారి వెరిఫై చేశాను. ఇలాగే చూసుకొని చూస్తే సుమారు 17,402 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయండి. అవన్నీ నేను గమనించావు, ప్రతి ఊళ్ళో కూడా వెరిఫై చేయించాను. మొత్తం వెరిఫై చేస్తే 17,402 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయి. నేను వెంటనే మార్చి నెలలో పిటిషన్ పెట్టా,